వెల్కమ్ బ్యాక్ టు లక్కీ ట్రెడిషనల్ నేను లక్కీ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫైవ్ ఏఎం టు వన్ పిఎం వరకు నేను చేసిన వర్క్ అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఉదయాన్నే నేను ఫైవ్కి లేసానండి లేవగానే బ్రష్ చేసేసి నేను తుడవడం అనేది స్టార్ట్ చేశాను ఇప్పుడు వచ్చి సిక్స్ అయింది ఇప్పుడు లోపల తుడుస్తున్నానండి అయితే ఫైవ్కి లేసి బ్రష్ చేసిన వెంటనే నేను బయట అంతా తుడిచి బయట ముగ్గు అనేది పెట్టి వచ్చానండి బయట చాలా ప్లేస్ అనేది ఉంటుంది మాకు అంతా గచ్చే కానీ కానీ అదంతా క్లీన్ చేసుకోవాలి కదండీ బాగా చీకటిగా ఉండడంలో నేను బయట వీడియో అనేది తీయలేదు అలాగే బయట చాలా మంచు పడుతుందండి అసలు మంచు అయితే మామూలుగా పడట్లేదు అయినా కూడా తప్పదు కదా నేను ఫైవ్ నుంచి సిక్స్ వరకు బయట క్లీన్ చేయడం తర్వాత ముగ్గు పెట్టుకోవడం అవన్నీ నాకు వన్ అవర్ పట్టేసిందండి తర్వాత సిక్స్కి నేను లోపలికి వచ్చి లోపల అనేది దుడుచుకుంటున్నాను దివానంతా సర్ది అలాగే బెడ్రూమ్లో బెడ్ సర్ది తర్వాత నేను కింద క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు నీట్గా తుడిచేసుకుంటున్నాను ప్రతి హౌస్ వైఫ్కి ఉదయం లేవగానే తుడుచుకోవడమే కదండి ఫస్ట్ మనం చేసే వర్క్ ఇల్లు క్లీన్ చేసుకోవడం అదే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో మిగతా వాళ్ళు లేచేసరికి మనం ఈ ఇల్లు క్లీన్ చేసుకోవడం అనేది అయిపోవాలి నేను స్పీడ్ స్పీడ్గా ఇల్లు అనేది తుడిచేసుకున్న తర్వాత నేను తడిబట్ట కూడా పెట్టేసుకున్నాను ఎందుకంటే వాళ్ళు లేచేసరికి మనం టీ కాఫీ అనేది రెడీ చేయాలి కదా అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేయాలి కదా దానికోసమే క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను స్నానం చేసి వచ్చి దీపారాధన అనేది చేసేసుకున్నాను ఈ దీపారాధన కూడా పూర్తి చేసేసుకుంటే ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోవచ్చు ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసాను స్టవ్ వెలిగించి టీ అనేది చేస్తున్నాను గిన్నె పెట్టి వాటర్ వేసి టీ పొడి అలాగే షుగర్ వేసిన తర్వాత నేను ఉదయాన్నే చేసే టీ మిరియం మిరియాల పొడి అలాగే అల్లం వేసి చేస్తున్నాను ఎందుకంటే మనకి బాగా చలిగా ఉంటుంది అలానే మంచు పడుతూ ఉంటుంది కదా కొంచెం నిమ్ము అలాంటివి లేకుండా ఉంటాయి కదా అందుకే ఉదయాన్నే నేను కొంచెం మిరియాల పొడి అలాగే చిన్న అల్లం ముక్క కూడా దంచి అందులో వేసి మరిగించి టీ అనేది చేస్తాను నేను అలాగే చేస్తున్నాను అదే చేస్తున్నాను అది కొంచెం మరిగిన తర్వాత పాలు అనేది యాడ్ చేసేసాను టీ అనేది రెడీ అయిపోయింది కానీ కొంచెం మనం ఎక్కువ మరిగించుకుంటే ఈ మిరియాల పొడి ఇది వేసినప్పుడు టీ అనేది బాగుంటుంది అలాగే టీ పని అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ కోసం సేమియా ఉప్మా అనేది ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ దానికోసమే నేను సేమియా అనేది వేయించుకుంటున్నాను సేమియా ఇలాంటివి మనం తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి వేయించి పోసేసుకున్నట్లయితే ఇలా మనం ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు లేకపోతే ఏ పాయసం పాయసంకి ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు వాటిని ప్రత్యేకించి వేయించినా వేయించాల్సిన అవసరం ఉండదు కానీ నేను అలా వేయించుకోలేదు అందుకే ఇప్పుడు కొంచెం కొంచెం వేయించుకుంటున్నాను మనం అలా వేయించుకున్నట్లయితే ఇలా ఇప్పుడు ప్రత్యేకించి వేయించుకోన అవసరం ఉండదు ఫ్రెండ్స్ అదే చెప్తున్నాను నేను తర్వాత పక్కన ఉప్మా ప్రిపరేషన్ కూడా జరిగిపోతుంది పోపాది వేసేను అలాగే ఆనియన్స్ అవి పక్కన కట్ చేసుకుంటున్నాను ఇటు సేమ్ ఏం చెప్తున్నాను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ వర్క్ అనేది జరిగిపోతుంది మనం చేసే బ్రేక్ఫాస్ట్ మారచ్చు కానీ ప్రతిరోజు మన వర్క్ అయితే ఇదే టీ అయితే అలానే చేసుకుంటాము ఒక ఒకరోజు దోశ వేసుకుంటాం ఒకరోజు ఇడ్లీ వేసుకుంటాం ఒకరోజు చపాతి పూరి ఇలా ఏదైనా మారచ్చు కానీ మన వర్క్ అయితే ఇంతే కదా ఫ్రెండ్స్ ఉప్మా పోపు అనేది వేగుతూ ఉంది దీంట్లో నేను టొమాటోస్ కూడా యాడ్ చేసేసాను తర్వాత టొమాటో కూడా కొంచెం మగ్గిన తర్వాత నేను ఇందులో వాటర్ అనేది యాడ్ చేసేసుకుని అలాగే కొంచెం సాల్ట్ అనేది కూడా వేసుకున్నాను నేను ఎప్పుడూ చెప్పినట్లుగానే మనం కరుగుతుంది అన్న ప్రతి దాంట్లో రాసాల్టే వాడుకోవాలండి రాసాల్ట్ చాలా మంచిది తర్వాత నేను సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మూతబెట్టి ఈ వాటర్ అనేది మరిగిన తర్వాత నేను వేయించి పెట్టుకున్న సేమియా అనేది ఇందులో వేసేసాను ఉడుగుతూ ఉంది అలాగే నేను పక్కన టీ అయిపోయిన తర్వాత కొంచెం పాలు అనేది కూడా కాచేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పక్క పొయ్యి మీద పాలనే కాగుతున్నాయి ఇక్కడ ఇది సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ కోసం ఇంక ఇది రెడీ అయిపోతే బ్రేక్ఫాస్ట్ అనేది అందరికీ ఇచ్చేస్తే నేను ఇంకో వర్క్లోకి అనేది వెళ్ళొచ్చు నేను అదే చేస్తున్నాను ఇది రెడీ అవగానే అందరికీ పెట్టేశాను మా హస్బెండ్ వెజిటేబుల్స్ తెచ్చారండి నేను వాటిని సర్దుకుంటున్నాను ఈ వెజిటేబుల్స్ సర్దుకోవడం ఇలాంటి చిన్న చిన్ని వర్క్స్ ఉంటాయి కదండి ఇవి మనకి చాలా టైం పడతాయి కానీ మనకి వర్క్ ఏం చేసామో తెలియకుండా ఉన్నట్లు ఉంటుంది నేను వీటిని సర్దుకోవడం మొదలు పెట్టాను ఆనియన్స్ అన్ని కిందార్లో సర్దేశాను అలాగే టొమాటోస్ అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కాలీఫ్లవర్ బెండకాయలు ఇవి తెచ్చారండి మనం త్రీ ఫోర్ డేస్కి కనుక మనం కూరగాయలు తెచ్చుకున్నట్లయితే ఆనియన్స్ ఎలాగో మనం బయట పెట్టుకోవడం పెట్టుకుంటాం కనుక ఈ వింటర్లో మూడు నాలుగు రోజులకి సరిపడా తెచ్చుకున్నప్పుడు మనం వాటిని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి బయట ఉన్న కూడా పాడవవు సమ్మర్లో అయితే పాడవుతాయి కానీ వింటర్లో వెజిటేబుల్స్ అనేవి పాడవవు కనుక మరీ పోతాయి అనుకున్న వెజిటేబుల్సే మనం పెట్టుకుని మిగతావి బయటే సర్దేసుకోవచ్చు నేను అలాగే వీటిని సర్దేసుకున్నాను బయటే వీటికి విడివిడిగా తీసుకుని నీట్గా చేసుకుని పెట్టేసుకున్నాను తర్వాత నేను పచ్చిమిర్చి తొడిమిలు అనేది తీసుకుంటున్నానండి కొత్తిమీరిని నేను ఒక పేపర్లో పెట్టి చుట్టుకుని ఒక కవర్లో అనేది పెట్టేసుకున్నాను దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెడతాను అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మనం రోజుకి పొద్దుటే సాయంత్రం కర్రీస్కి ఏదైనా చట్నీకి అలా తక్కువ తక్కువ వాడుకుంటాం కనుక వెజిటేబుల్ అయితే ఒకరోజే వండేస్తాము ఇది అలా కాదు కనుక వీటిని కూడా నేను తొడుములనేది తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కోసం తొడుములన్నీ తీసేసుకుంటున్నాను ఇలా తొడుములు తీసేసుకుని పెట్టుకుంటే మనకి తీసి వాడుకోవడానికి సులువుగా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కూడా మనకు బాగుంటుంది అలాగే నేను మొత్తం తొడుములన్నీ తీసేసి కవర్లో పెట్టి దాన్ని పక్కన పెట్టేసుకున్నాను చాలా పక్క అనేది వచ్చింది అదంతా తీసేసాను ఇలా బయట నేను సరి తర్వాత నేను లంచ్లోకి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కర్రీ వచ్చే పన్నీర్ కర్రీ ఈ పన్నీర్ అనేది నేను ముందు రోజున ఇంట్లోనే పాలు విరిచి నేను పన్నీర్ అనేది తయారు చేసుకున్నానండి మాకు ఇంట్లోనే పాలు ఉంటాయి నేను ఆ పాలే వెరగొట్టుకుని పన్నీర్ అనేది రెడీ చేసుకున్నాను ఈ పన్నీర్ కర్రీ అనేది నేను లంచ్ కోసమని చేస్తున్నానండి అలాగే ఈ కర్రీ చేసుకుంటే నేను మిషన్లో బట్టలు అనేది వేసేసాను అలాగే ఈ కర్రీ చేసుకుంటూ నేను రైస్ కుక్కర్లో రైస్ అనేది కూడా పెట్టేశానండి అలాగే ఈ కర్రీ చూసుకుంటూ నేను గిన్నెలు ఉంటే కూడా కడిగేసుకుంటాను ఇంట్లో ఇన్ని వర్క్స్ చేసుకుంటూ ఎంతో కష్టపడి ఈ వీడియోస్ అనేది నేను చేస్తున్నానండి ప్లీజ్ అండి నా వీడియోస్ కానీ మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ